సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు కార్తిక్. నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని, అలాగే రిక్రూట్మెంట్ ట్రైనింగ్ స్పెషలిస్ట్ని. ఇవాళ నేను తీసుకోబోయే అంశం ప్రతి విద్యార్థికి భయం కలిగించే విషయం. ఏంటది? ఆంగ్లంలో మాట్లాడలేకపోవడం. ఎస్, ప్రతి విద్యార్థి, డిగ్రీ చదువుతున్న విద్యార్థి కానివ్వండి, లేకపోతే బీటెక్ చదువుతున్న విద్యార్థి కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలకు వెళ్తున్న ఎలాంటి విద్యార్థి అయినా సరే, ఇంగ్లీష్లో మాట్లాడడం అని చెప్పగానే భయపడుతూ వణికిపోతూ ఉంటారు. ఇవాల్టి మన ఈ కార్యక్రమంలో ఆ ఇంగ్లీష్ అనే భయాన్ని ఎలా జయించాలి, ఇంగ్లీష్ అనే ఒక భాష పైన పట్టు ఎలా సాధించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంగ్లీష్ భాష ఇతర భాషల్లాగే చాలా సులువైన భాష అండి. చాలామంది అనుకుంటారు గ్రామర్ ఉంటుంది, దాని తర్వాత డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి, వొకాబులరీ ఉంటుంది, రకరకాల పదాలు వాడాల్సి వస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతాను అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ అనేది వేరే భాషల్లాగే సులువైన భాష. కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం ఎదుర్కొనే అడ్డంకులు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. మనం ఇంగ్లీష్ గురించి ముందు మాట్లాడుకునేటప్పుడు మన మాతృభాష ఎలాగ నేర్చుకున్నామో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన మాతృభాష ఎలా నేర్చుకున్నామండి? పుట్టి పుట్టంగానే మనము అమ్మ నాన్న అంటూ ఏం మాట్లాడలేదు. పుట్టంగానే మన అమ్మ మనని తన ఒళ్ళోకి తీసుకొని అమ్మ నాన్న అంటూ మీతోటి ఆ మాటలు వినిపించింది. మీరేం చేశారు? శ్రద్ధగా ఆ మాటలు విని ఆ లిప్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు మాటలు వచ్చాయి. మాటలు రాగానే మీరు ఏదైతే సౌండ్స్ని, ఏదైతే లిప్ మూమెంట్ని మీరు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ లిప్ మూమెంట్ని, ఆ సౌండ్ని అలాగే పలకడానికి ట్రై చేశారు. అంటే మీ మదర్ మీకు సంవత్సరం వయసు ఉన్నప్పుడో, 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడో ఎలాంటి సౌండ్ని అయితే ప్రొడ్యూస్ చేసిందో, ఎలాంటి లిప్ మూమెంట్ని అయితే ప్రొడ్యూస్ చేసిందో అలాగే మీరు తనని అనుకరిస్తూ మీ భాషని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఒక ఫేజ్. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏం చేసాము? నీట్గా మాట్లాడడం మొదలుపెట్టాం, తర్వాత రాయడం మొదలుపెట్టాం, తర్వాత చదవడం మొదలుపెట్టాం. అంటే మన మాతృభాషని ఒక క్రమక్రమంగా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అంటే ముందు విన్నాం, తర్వాత మాట్లాడాం, తర్వాత చదివాం, తర్వాత రాసాం. దీన్ని ఇంగ్లీష్లో LSRW అంటాం. కానీ ఇంగ్లీష్ భాష దగ్గరికి వచ్చేటప్పటికీ మనం వెళ్ళడమే స్కూల్కి వెళ్ళిపోయాం లేదా కాలేజ్కి వెళ్ళిపోయాం. వెంటనే ఏం చేశారు? అక్కడ మనతోటి అక్షరాలు దిద్దించారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటూ దిద్దించారు. ఎక్కడైనా మాట్లాడడానికి ఛాన్స్ దొరికిందా? దొరకలేదు. ఒకవేళ మాట్లాడాలనుకున్నా కూడా మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏమనేవారు? అబ్బా, నీకు ఒకటికే ఇంగ్లీష్ వచ్చా? చా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అంటే స్టైల్ కొడుతున్నావా అంటూ మనల్ని వెక్కిరించారు, మనల్ని హ్యూమిలియేట్ చేశారు, మనల్ని ఇన్సల్ట్ చేశారు. దానివల్ల ఏం చేసామంటే ఆ మాట్లాడడం కాస్త తగ్గించేశాం. ఇంకా వినడం సరే సరే విండో, ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి ఒకసారి వినేవాళ్ళం. ఇలాగ మనం ఆంగ్ల భాష విషయానికి వస్తే సరిగ్గా మాట్లాడడం కానీ సరిగ్గా వినడం కానీ చేయలేదు, ఎప్పుడు రాయడం, ఎప్పుడు చదవడం. అందుకే మనం ఆంగ్ల భాషని జయించడం కొంచెం కష్టమైపోయింది. అంటే దాంట్లో మాట్లాడడానికి సంభాషించడానికి మనం కొంచెం కష్టపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆంగ్ల భాషని LSRW పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి, ఎంత తొందరగా నేర్చుకోవచ్చు, నేర్చుకున్నప్పుడు మనకు ఫ్లూయెన్సీ ఎలా వస్తుందని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ లిస్నింగ్ గురించి మాట్లాడడం. ఎస్, చాలామంది అంటారు ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది అని. కానీ నాకు తెలిసినంతవరకు, నా ఎక్స్పీరియన్స్లో, పేపర్ చదివితే ఇంగ్లీష్ కాదండి, నాలెడ్జ్ వస్తుంది. ఎస్, జ్ఞానం పెరుగుతుంది. ఇంగ్లీష్ రావాలి అంటే ఇంగ్లీష్ పేపర్ చదివితే సరిపోదు. LSRW ఫస్ట్ L తీసుకుందాం. లిస్నింగ్, ప్రతిరోజు ఎంత లేదన్నా ఒక అరగంట పాటు మీరు ఇంగ్లీష్ వినాలి. ఇది చాలామంది చెయ్యం. ఇంగ్లీష్ వినాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఇంగ్లీష్ పాటలు వినాలా, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో వచ్చే ఇంగ్లీష్ వినాలా? అక్కర్లేదు. అలా చేస్తూ ఉంటారు కొంతమంది, ఇంగ్లీష్ పాటలు వినేస్తారు, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఇలాంటి ఛానల్స్ ఏవో చూస్తూ ఉంటారు. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇంగ్లీష్ పాటలు వింటున్నప్పుడు నిజంగా మీకు లిరిక్స్ అర్థమవుతాయా? వాళ్ళు మాట్లాడే, వాళ్ళు పాడే పాటలో లిరిక్స్, వాళ్ళు ఏం పాడుతున్నారు అనే ఇంగ్లీష్ మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. మరి మీరు ఎందుకు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు? చాలా సింపుల్. ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే మనకి మ్యూజిక్ నచ్చుతుంది, లిరిక్స్ కాదు. సో ఇవాల్టి నుంచి లిజన్ అంటే వినాలి అనిపించినప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయండి, లైక్ హెడ్లైన్స్ టుడే కావచ్చు, లేకపోతే టైమ్స్ నౌ కావచ్చు, లేకపోతే NDTV ప్రాఫిట్ కావచ్చు, ఇలాంటి ఇండియనైజ్డ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. వాటిని మీరు స్విచ్ ఆన్ చేయండి, ఆ ఛానల్ పెట్టండి, కొంచెం లౌడ్ ఎక్కువ పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత మీరు టీవీ చూస్తూ కాకుండా టీవీకి అభిముఖంగా కూర్చోండి, అంటే టీవీకి అగెన్స్ట్గా కూర్చోండి, టీవీ వైపు చూడకండి. ఎందుకంటే చాలామంది చేసే తప్ప ఏంటంటే టీవీ చూస్తూ వాళ్ళు మాట్లాడేది అక్కడ స్క్రోలింగ్స్లో వస్తూ ఉంటుంది, ఆ స్క్రోలింగ్స్ చదివేసి నాకు అంతా ఇంగ్లీష్ వచ్చేసింది అనుకుంటారు. ఇంగ్లీష్ మూవీస్లో కూడా అలాగే జరుగుతుంది, సబ్ టైటిల్స్ వస్తాయి కాబట్టి సబ్ టైటిల్స్ చదివేసి నాకు ఇంగ్లీష్ భాష నాకు డైలాగ్స్ అర్థమైపోతున్నాయి అంటారు. కాదండి, అక్కడ చదువుతున్నారు కాబట్టి అర్థమవుతుంది. సో టీవీ ఆన్ చేసి మీరు దానికి అగెన్స్ట్గా తిరిగి కూర్చోండి. అగెన్స్ట్గా తిరిగి కూర్చుంటున్నప్పుడు మీ చేతిలో ఒక పెన్ పేపర్ అలాగే వాయిస్ రికార్డర్ ఉండేటట్టుగా చూసుకోండి. సో టీవీ పెట్టంగానే వాయిస్ రికార్డర్ కూడా ఆన్ చేయండి అండ్ స్టార్ట్ రైటింగ్. అంటే మీరు టీవీలో వినే ప్రతి ఒక్కటి కూడా ఆ పర్టికులర్ స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైన రాయడానికి ట్రై చేయండి. అది న్యూస్ రీడర్ చదువుతున్న న్యూసా లేకపోతే వస్తున్న అడ్వర్టైజ్మెంటా, ఏదైతే అది రాసుకోవడానికి ట్రై చేయండి. ఇది చదువుకు సంబంధించిన విషయం కాబట్టి 15 నిమిషాల్లో బోర్ కొట్టేస్తుంది మనకి. సో వెంటనే టీవీ కట్టేసి వెళ్ళి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చుని ఆ వాయిస్ రికార్డర్ని రీవైండ్ చేసి ప్లే చేయండి. ప్లే చేస్తున్నప్పుడు అక్కడ వినిపిస్తున్నది మీరు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైన రాసుకున్నది ఒకటే అయితే గనక ప్యాట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ వర్క్, మీరు చాలా మంచి అద్భుతమైన పని చేశారు. లేదు, మీరు అక్కడ రాసుకున్నది అక్కడ వింటున్నది ఒకటి కానప్పుడు మళ్ళీ దాన్ని రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేయండి. అలా ఎన్నిసార్లు రివైండ్ చేసి ప్లే చేయాలి అంటే మీరు స్క్రిబ్లింగ్ ప్యాడ్లో రాసుకున్నది అక్కడ వాయిస్ రికార్డర్లో వినిపిస్తున్నది ఒకటే అయ్యేంత వరకు. సరే, ఈ యాక్టివిటీ వల్ల మాకేం తెలుస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇదైతే ఎప్పుడైతే వాయిస్ రికార్డర్లో మనం అతను చెప్తున్నది విని మళ్ళీ రాస్తున్నామో, తను ఒక పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాడు, ఒక పదాన్ని ఎలా పలుకుతున్నాడు, ఎంత స్టైల్తో పలుకుతున్నాడు, ఎంత యాక్సెంట్తో పలుకుతున్నాడు అనేది తెలుస్తుంది. అలాగే ఒక పర్టికులర్ సెంటెన్స్ని అలా పర్టికులర్ న్యూస్ని ఎక్కడ కామా పెడుతున్నాడు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాడు, ఆ పంక్చుయేషన్ మార్క్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఇవి అలవాటు అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మన నెక్స్ట్ ఫేజ్ స్పీకింగ్లో కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఎస్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ స్పీకింగ్. ప్రతిరోజు ఒక 15 నిమిషాల పాటు మీరు మిమ్మల్ని చూసుకుంటూ అద్దంలో చూసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేయండి ఇంగ్లీష్లో. చాలామంది భయపడే విషయం ఏంటంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇలా కనిపిస్తానేమో, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే అలా కనిపిస్తానేమో అన్న భయంతో ఉంటారు. ఆ భయం పోగొట్టుకోవాలంటే మీతోటి మీరు అద్దంలో ఒక 15 నిమిషాల పాటు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే స్కూల్కి వెళ్తారు లేదా కాలేజ్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ తోటి అంతకుముందు మీరు ఏదైతే న్యూస్ రిలేటెడ్ ఐటెం రాసుకున్నారో స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైన, ఆ న్యూస్ రిలేటెడ్ ఐటెంకి సంబంధించిన సంభాషణ జరపండి ఇంగ్లీష్లో. అలాగే డైలీ కాన్వర్జేషన్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జోవియల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, కాలేజ్కి వెళ్ళంగానే స్టూడెంట్స్ జనరల్గా క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు, క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఎలా పిలుచుకుంటారు, అరే మామ ఇట్రా అంటారు. ఎస్, డూ ద సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్, హే బడీ లెట్స్ గో టు ద క్యాంటీన్ అనండి. ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ ఇంగ్లీష్లో చేయడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇంకా రీడింగ్ రైటింగ్ విషయానికి వస్తే ఎలాగో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మనం రీడింగ్ రైటింగ్ ఈ రెండు ఇంగ్లీష్లో చేస్తాం కాబట్టి దాని గురించి పెద్దగా నేను శ్రద్ధ వహించక్కర్లేదు. సో వెన్ యూ స్టార్ట్ లిస్నింగ్ దెన్ స్పీకింగ్, రీడింగ్ రైటింగ్ ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో చేస్తామో ఇంగ్లీష్ అనే ఒక భాష పైన పట్టు సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ పోతే మనం ఒక 2 నుంచి 3 నెలల్లో ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఫ్లూయెంట్ అంటే అర్థం ఏంటి? చాలామందికి ఇక్కడ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది, అంటే చాలామందిని మిస్గైడ్ చేస్తున్నారు, ప్రాపర్గా మిస్గైడ్ చేస్తున్నారు. ఫ్లూయెన్సీ అంటే చాలా మంచి యాక్సెంట్లో మాట్లాడడం, స్టైలిష్గా మాట్లాడడం, ఇది కాదండి. ఫ్లూయెన్సీ అంటే ఎక్కడా తడబడకుండా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని వచ్చి ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారనుకోండి, మై నేమ్ ఈజ్ కార్తిక్, ఐ కమ్ ఫ్రమ్ అంటూ ఎక్కడైతే మనం గ్యాప్స్ ఇస్తూ ఉంటామో దీన్ని ఫాగ్ హార్న్స్ ఆర్ ఫిల్లర్స్ అంటాం అన్నమాట. అయితే సౌండ్, ఆ సౌండ్ ఇవన్నీ కూడా ఫిల్లర్స్, ఏం మాట్లాడాలో తెలియక మనం అనే సౌండ్స్ తోటి గ్యాప్ని ఫిలప్ చేస్తాం, దీన్ని ఫిల్లర్స్ అంటాం. ఫాగ్ హార్న్స్ అంటే ఏంటి? ఫాగ్ హార్న్స్ అంటే ఊత పదాలు, యూనో యాక్చువల్లీ అంటూ ఉంటాం చూడండి, దాన్ని ఫాగ్ హార్న్స్ అంటాం, అంటే ఊత పదాలు. ఈ ఊత పదాలు ఫిల్లర్స్ లేకుండా మాట్లాడగలిగే ఇంగ్లీష్ని మనం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటాం. మనం 2-3 మంత్స్ కనుక కష్టపడి పద్ధతి ప్రకారం కష్టపడితే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఏం చేయాలి? నంబర్ 1, మీకు ఆల్రెడీ చెప్పాను 15 నిమిషాలు ఇంట్లో, 15 నిమిషాలు కాలేజ్లో మాట్లాడాలి, అంటే అరగంట పాటు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి 1 గంట పాటు మీరు ఇంగ్లీషులో గనక ప్రతిరోజు సంభాషించగలిగితే మీరు 2-3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2,
ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి, అందరూ మెచ్చుకునే విధంగా మాట్లాడాలి, అందరిని ఆకర్షించే విధంగా మాట్లాడాలి అంటే మీరు చేయాల్సిన రెండో పని పదాలు కరెక్ట్గా వాడడం. ఎలాంటి పదాలు? ప్రతిరోజు మీరు పేపర్ చదవండి. పేపర్ చదివిన తర్వాత కొన్ని పదాలు మీకు అర్థం కాని పదాలు వస్తాయి, ఆ పదాలని అండర్లైన్ చేసుకోండి. ఆ అండర్లైన్ చేసుకున్న పదాలను ఒక నోట్బుక్ పైన రాసుకోండి. అలాగే మనం లిస్నింగ్ యాక్టివిటీలో చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తను పలికే పదం మనకు అర్థం కాకపోవచ్చు. ఆ అర్థం కాని పదాన్ని మీకు అర్థమయ్యే విధంగా మీరు ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో రాసుకోండి. ఎప్పుడైతే రాసుకుంటామో దాని మీనింగ్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? జనరల్గా మనకి డిక్షనరీలు మన చేతిలో ఉండవు. కాకపోతే మన చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉంది, మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్లో గూగుల్ ఉంటుంది, గూగుల్లో టైప్ చేయండి. మీరు టైప్ చేసే తప్పు అయ్యవచ్చు, కానీ వెంటనే గూగుల్ ఏం చేస్తుంది? కింద చిన్న లైన్ ఇస్తుంది, డిడ్ యూ మీన్ అని అడుగుతుంది. ఆ డిడ్ యూ మీన్ పైన క్లిక్ చేస్తే కరెక్ట్ వర్డ్ వస్తుంది. ఆ కరెక్ట్ వర్డ్ కింద స్పీకర్ బటన్ లాగా ఒకటి ఉంటుంది, ఆ స్పీకర్ బటన్ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ప్రొనన్సియేషన్ వస్తుంది. ఎప్పుడైతే ప్రొనన్సియేషన్ వస్తుందో మనం వింటాం. విన్నది 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి, ఆ ప్రాక్టీస్ చేసిన దాన్ని 10 మందితో ఎప్పుడైతే షేర్ చేస్తామో మనకి సంబంధించిన ఆ వొకాబులరీ అంటే పదాల సంపుటి మన దగ్గర ఎక్కువగా ఉండి మన ఇంగ్లీష్లో ఇంకొంచెం బాగా మాట్లాడగలుగుతాం. 3, గ్రామర్. చాలామంది చెప్తూ ఉంటారండి, నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను, ప్రపంచ భాషలతో ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడతారో వాళ్ళందరితో కంపేర్ చేస్తే భారతదేశంలో ఆంగ్లం మాట్లాడేవాళ్ళు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతారు అని నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ రూట్స్ అలాంటివి, మనం చిన్నప్పటి నుంచి గ్రామటికల్గా కరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేసాం. ఆ గ్రామర్కి సంబంధించిన కొన్ని రూల్స్ మీరు గనక ఉంటపట్టించుకోగలిగితే, లెట్ మీ టెల్ యూ, యూ విల్ స్టార్ట్ స్పీకింగ్ అమేజింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్, స్టేజ్ ఫియర్ అంటారండి చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. స్టేజ్ ఫియర్ ఏం లేదండి, కంటెంట్ లేకపోవడం వల్ల ఆడియన్స్ మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయం తప్పిస్తే ఇంకేం లేదు. సో ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు దయచేసి కంటెంట్ రెడీ చేసుకోండి. ఒక పారాగ్రాఫ్ అంటే ఒక 10 లైన్లు, లేకపోతే ఒక పేజీ స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ని బట్టి కొట్టి, ఆ బట్టి కొట్టిన స్క్రిప్ట్ని మీ కాలేజ్లో, మీ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరి ముందు చెప్పడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటారో ఇంగ్లీష్ భాష పైన క్రమక్రమంగా భయం వేడి మీరు విజయం సాధిస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఇంగ్లీష్ పైన భయం వేడి పట్టు సాధించాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకున్నాం కదా. మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి టాపిక్ తోటి, ఇంకొంచెం ఉపయోగపడే టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటివరకు నమస్కారం.